आंध्र प्रदेश प्रभुत् वे आदाय अलगे प्रभुत्म प्रजा संक्षेम कोसम का राष्ट्र अभिवृद्धि कोसम का व्यय चूस्ते मिगता राष्ट्रालन्नी कूडा आंध्रप्रदेश राष्ट्रान्नि चूसी वच्चि गडचिन रेंडु संवत्सरालुगा आंध्रप्रदेश लो जरुगुतुन्नटुवंटि कार्यक्रमाल्नि अध्ययनं चेसि वेल्लि वारि राष्ट्रालो अमलु चेसेदानिकि जरुगुतुन्न प्रयत्नालनि मनंदरं चूस्तुन्नां। ఈ రకమైనటువంటి పోటి భారతదేశం అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ మిగతా రాష్ట్రాలకు మార్గదర్శిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వపడే విషయం అయితే ఈరోజు గడచిన 7 సంవత్సరాలుగా శ్రీహరికోటలోని రాకెట్లు ఎల్లినటువంటి ఎత్తు కంటే శ్రీహరికోటలో షార్వాళ్ళు ఇజ్రో సంస్థ వదిలిన రాకెట్ కంటే వేగంగా భారతదేశంలో డీజిల్ పెట్రోల్ రేట్ ని ఆకాశానికి తీసుకెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు నీతులు వల్లించటం మరీ ప్రత్యేకించి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సుద్ధులు చెప్పటం ఇంతకన్నా విడ్డూరం ఈ ప్రపంచంలో మనకు ఒకటి ఉండదు। 70 రూపాయలు చిల్లర ఉన్నటువంటి లీటర్ డీజిల్ ని పెట్రోల్ ని ఈ రకంగా 100 రూపాయలు దాటిచ్చినటువంటి కంకణం కట్టుకొని మరి ఏ మాత్రం భయం వెరుపు జాలి దయా ఈ భారతదేశ ప్రజల మీద ఇంత భారం మోపుతున్నామనేటువంటి జాలి దయా రేపు ప్రజల్లో ఇదన్నీ కడుపులో పెట్టుకొని ఏమన్నా చేస్తారామనేటువంటి భయం గాని లేకుండా 108 రూపాయలు డీజిల్ ని అట్లాగే 115, 16, 17 రూపాయల దాకా పెట్రోల్ ని తీసుకెళ్ళినటువంటి గనులు ఇవాళ వారు రోడ్ల మీదకు వస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించుకోవాలి రేటు అని చెప్పని ఉత్తర కుమార్ ప్రగల్బాలు పలకటం చూస్తుంటే అసలు రాజకీయ నాయకులకి సిగ్గు ఎగ్గు ఉండదని ప్రజలు ఇందుకే అనుకుంటున్నారా అనిపిస్తూ ఉంటుంది। 70 రూపాయలు ఉండాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ ఇవాళ 110 రూపాయల పైచిలుకు చేరుకోవటం అంటే దానిలోంచి 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించారంట। అసలు మొత్తం ప్రపంచం తలకిందలైపోయింది। భారతదేశాన్ని భారతదేశ ప్రజల్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆకాశంలోకి తీసుకెళ్లిపోతుందని చెప్పని మాట్లాడుతున్నారు। నవంబర్ లో అక్టోబర్ మాసంలో రేట్ ఎంత నవంబర్ మాసంలో రేట్ ఎంత దానికి ముందు సెప్టెంబర్ లో రేట్ ఎంత సెప్టెంబర్ కు ముందు ఆగస్టులో రేట్ ఎంత
ఈ ప్రజలకు గుర్తు ఉండదు అనుకుంటున్నారో మరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెద్దలు మనకి అర్థం కావట్లేదు 70 80 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ పెట్రోల్ ధరల్ని 110 రూపాయలు పైచిలికి తీసుకొచ్చి 5 రూపాయలు తగ్గించాం కాబట్టి ఏంటి 5 రూపాయలు ఏం తగ్గించారు ఎంత ఉండాలి 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31% గా కొనసాగుతున్న మాట వాస్తవం కాదా 4 రూపాయలు అదనపు సెస్ రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం విడిపోయిన రాష్ట్రంలో హైదరాబాద్ మనకి లేకుండా ఉండటం వల్ల ఈ రాష్ట్రానికి ఏర్పడినటువంటి ఆదాయ లోటు పోర్చడానికి వేరే గచ్చంతరం లేని స్థితిలో ఉన్నటువంటి 4 రూపాయల సెస్ మరియు ఈ మధ్య కాలంలోనే సుమారుగా 8000 పైచిలుకు కిలో 8970 కిలోమీటర్ల మేర 2200 కోట్ల రూపాయలతో ఉన్న రోడ్లని దెబ్బతిన్న రోడ్లని మరమ్మతు చేయడానికి కేవలం 1 రూపాయి సెస్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వసూలు చేస్తుంటే రేపటి నుంచి రోడ్ల మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం అని చెప్పి మాట్లాడేటువంటి పెద్దల్ని ఒకసారి మీరు తెరిపార చూడండి మీరు అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఎక్సైజ్ డ్యూటీ లోని శాతాన్ని మాత్రమే తగ్గించింది అయ్యా పెద్దలారా సుమారుగా 2,87,00,000 కోట్ల రూపాయల్ని 2,87,000 కోట్ల రూపాయల్ని 2,87,500 కోట్ల రూపాయల సెస్ సాలీనా వసూలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాక్స్ కు సంబంధం లేకుండా ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ 47,000 కోట్ల రూపాయలకి అంటే భారతదేశంలో పెట్రోల్ మీద డీజిల్ మీద వసూలు చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ 47,000 కోట్ల రూపాయలు అయితే ఆ 47,000 కోట్ల రూపాయలు కాకుండా మరో 2,87,500 కోట్ల రూపాయలను సాలీనా వివిధ సెస్సుల పేరు మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు వసూలు చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా దానిలో ఏమన్నా ఒక పైసా తగ్గిస్తున్నారా తగ్గించట్లేదు కేంద్ర రాష్ట్రాల ఇద్దరికీ సమవాటా ఉన్న అంటే 41% డివల్యూషన్ పద్ధతిలో వచ్చేటువంటి 41% రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయంతో కలిపి 47,000 కోట్లు అంటే 19,000 కోట్లేమో రాష్ట్రాలకు వచ్చేది 28 రాష్ట్రాలకి మిగతాది కేంద్రం దీంట్లో తగ్గించాం మరి 2,00,000 కోట్ల సంగతి ఏంటి నాన్న బాబు 2,87,500 కోట్ల రూపాయలు ఈ రోజుకి సెస్సులు ఉన్నాయి మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీలో రాజకీయ నిబద్ధత ఉంటే నార్త్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ ముందుకు వెళ్ళి ధర్నా చేయండి మీ ఓకదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా అక్కడ మైక్ పెట్టి వినిపించండి నిన్న తగ్గించిన 5 రూపాయలు 10 రూపాయలు కాకుండా మరొక 25 రూపాయలు తగ్గించమని చెప్పనే అడగండి మోడీ గారిని అడగండి 70 రూపాయలు 75 రూపాయలు ఉండాల్సిన 73 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్ డీజిల్ 116 రూపాయలు 118 చేయడం ఏంటి మొత్తం తగ్గించేయండి 20 కాదే 25 కాదే 30 కాదే 40 తగ్గించండి తగ్గించదని ఎవరు అన్నారు వీరబాదుడు బాది ఇవాళ ఉండాల్సినటువంటి ధర 70-80 రూపాయలు ఉంటే ఆ రోజు నుంచి క్రూడ్ ధర పెరగకుండా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఏదో
దయాద్ర హృదయుల్లాగా భారతీయ జనతా పార్టీ అంటే అసలు ప్రజల మీద విపరీతమైన మమకారం ప్రేమ జాలిగల మహాప్రభువుల్లాగా ఇళ్ళు మాట్లాడటం ప్రవర్తిస్తాం చూస్తుంటే ఇంతకన్నా హేమైంది ఇంకేముంటుంది అసలు హేమైన భావజాలం ఏముంటుంది ఇంతకన్నా నీచంగా ఇంకేముంటుంది తగ్గించండి మా రాష్ట్రానికి కూడా వచ్చే వాట తగ్గుద్ది అయినా మేము సిద్ధమే ఈ 47,000 కోట్ల నుంచి కొంత ఎందుకు తగ్గించడం 5 రూపాయలు 10 రూపాయలు ఎందుకు తగ్గించడం ఇంకా తగ్గించమనండి ఇంకో 20 పాతిక 30 రూపాయలు తగ్గించమనండి పెట్టండి ధర్న అందరం కలిసి వెళ్దాం పార్లమెంట్కి పెట్టండి నార్త్ బ్లాక్ ముందు పెట్టండి కావాలంటే వ్యక్తిగతంగా పేరు నాని కూడా వస్తాడు మీతో పాటు కూర్చుందాం అక్కడ నేను కూడా వస్తా మాట్లాడండి అక్కడ ఇక్కడ ఇక్కడ దంచే ఓపదంపుడు ఉపన్యాసాలను అక్కడ దంచండి ఏది ధర్మం ఏది ఉచ్చం ఏది నీచం ఇదా మీ నిబద్ధత మీరు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ సెస్ తగ్గించండి 4 రూపాయలు సెస్ తగ్గించండి రూపాయి సెస్ అయ్యా రోడ్ల నిర్మాణం పేరుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద వసూలు చేస్తున్నది 1,98,000 కోట్ల రూపాయలు సాలీనా వసూలు చేస్తున్న సంగతి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి రోడ్ల నిర్మాణం మరమ్మతుల పేరుతో పెట్రోల్ డీజిల్ మీద భారతీయ జనతా పార్టీ నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది సెస్ పేరుతో 1,98,000 కోట్ల రూపాయలని పెట్రోల్ డీజిల్ మీద వసూలు చేస్తున్న పరిస్థితి మీరు ఒకసారి ఇల్లు ఎవరన్నా అడగండి మీకు తెలియకపోతే కేంద్రంలో ఉన్న పెద్దలను అడగండి ఇక్కడ చంద్రబాబు రాసిచ్చింది నోటుకు వచ్చింది మాట్లాడతాం కాదు అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టైప్ కొట్టి మనకు మెయిల్ చేస్తే అవి ఇచ్చుకుని మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది మీ గాలిపోవటం పరువు పోవటం తప్పితే ఇవాళ స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ కింద సాలీనా 74,350 కోట్ల రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద వసూలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం మరమ్మతుల పేరుతో 1,98,000 కోట్ల రూపాయలని వసూలు చేస్తుంటే మరియు ఇతర సెస్సుల పేరు మీద 15,150 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంటే మీరు మాట్లాడేటువంటి మాటలు రాష్ట్రాలు తగ్గించిన ఏ రాష్ట్రాలు తగ్గించినాయి మహారాష్ట్రలో తగ్గించారా మహారాష్ట్రలో ఎందుకు తగ్గించలా ఢిల్లీలో ఎందుకు తగ్గించలా వెస్ట్ బెంగాల్లో ఎందుకు తగ్గించలా తమిళనాడులో ఎందుకు తగ్గించలేదు తెలంగాణలో ఎందుకు తగ్గించలేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తగ్గించలేదు కేరళలో ఎందుకు తగ్గించలేదు మేఘాలయలో ఎందుకు తగ్గించలేదు అండమాన్ నికోబార్లో ఎందుకు తగ్గించలేదు జార్ఖండ్లో ఎందుకు తగ్గించలేదు ఒడిశాలో ఎందుకు తగ్గించలేదు ఛత్తీస్గఢ్లో పంజాబ్లో రాజస్థాన్లో ఇక్కడెక్కడా కూడా పెట్రోల్ రేట్లు ఇంకా ఎందుకు తగ్గించలేదు అడగండి ఒకసారి ఆ రాష్ట్ర ప్రభుత్వాలని భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఎన్నిక ఉప ఎన్నికల్లో ప్రజలు బాగా శృంగభంగం చేశారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ ప్రజలు గుర్తుకొచ్చిన పరిస్థితి ప్రజలు మనకు దూరం అవుతున్నారు ప్రజలు బాగా కర్రు కాల్చి వాత పెడుతున్నారనే పరిస్థితి అర్థమై ఏదో దయాద్ర హృదయులాగా ఏదో ప్రజలకు దోషి పెడుతున్నట్టుగా 75 రూపాయలు 73 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ పెట్రోల్ని 118 రూపాయలకు తీసుకెళ్ళి ఏదో బాగా పెద్ద జాలి హృదయులాగా 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించామని ఈ బఠానీలు బిస్కెట్లు ప్రజలందరికీ తెలుసు మీరు చేస్తున్నటువంటి జిమ్మిక్కులు కానీ ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు దేశమంతా తగ్గించేసినట్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తగ్గించలేదని మాట్లాడు మరి ఈ రాష్ట్రాలన్నీ కూడా 28 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు ఈ కేంద్ర ప్రభుత్వ దుర్మ అంటే దొంగచాటు చర్యలను గమనిస్తూ వీరి అమాయక చర్యకి ప్రజలు కానీ 14 రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ నవ్వుకుంటుందంటే ఏముంటుంది ప్రజల అమాయకుల
బీజేపీ వారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు కానీ, కేంద్రంలో బీజేపీ వారు అనుకున్నట్టు కానీ 70 రూపాయలు చిల్లర ఉన్నటువంటి దాన్ని ఉండాల్సిన దాన్ని సెస్సుల పేరుతో అంటే మళ్ళీ ట్యాక్స్ వేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి డివల్యూషన్ సిస్టంలో ఆ మోడల్లో 41% 28 రాష్ట్రాలకు పంచిపెట్టాలి కాబట్టి ట్యాక్స్గా పెంచకుండా సెస్సుగా దీన్ని ఈ 2,87,500 కోట్ల రూపాయల్ని డీజిల్ మీద ఇటు మీద విపరీతమైన ఇబ్బడి ముబ్బడిగా భారాన్ని మోపుతూ ఇవాళ నీతి వాక్యాలు అహింసా మార్గం మామూలుగా ఏదో అన్న సామెతగా వీళ్ళకు తోడు తందానానగా వెనక నుంచి ఎగదోయటాకి మన నా 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఒక ఆయన బయలుదేరాడు ఆయన 2014లో ఎక్కి 2015 నుంచి 31% ట్యాక్స్ వేశాడు 4 రూపాయలు సెస్ వేశాడు స్పెషల్ సర్చార్జ్ ఒక ఆయన ఫుల్గా మేకను కోసుకుని బాగా కడుపు నిండా తినేసేసి సుష్టుగా బొయ్కిలు గీకిలతో సహా నమిలేసేసి బయట కూర్చుని కాషాయ బట్టలు కట్టుకుని అహింస బోధిస్తున్నట్టు పరిస్థితిలో ఆయన సూక్తి ముక్తావళి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ధర్నాలు చేస్తాడు అసలు ఒక రాజకీయాల్లో ఒక నిబద్ధత ఉండాలి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం ఏడ్చి వచ్చాం మన ఏడుపు ఏంటి ఇవాళ ప్రతిపక్షం వచ్చిన తర్వాత మన వాగుడు ఏంటి అనేది కనీస విషయ జ్ఞానం ఇంగితం నిర్లజ్జగా యథేచ్ఛగా మనం ఏదనుకుంటే అది మాట్లాడచ్చు ప్రజలు ఏమిది గుర్తుంచుకోరనేటువంటి తప్పుడు ఆలోచనతో తగుదునమ్మా అని 9వ తారీఖు ఇప్పుడు ధర్నాలు పెడతాడంట సిగ్గు ఎగ్గు ఉండాలి కదా కనీసంగా ఇంత దుర్మార్గాలకు ఒడిగొడుతూ నేను ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వారిని అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి పన్నులు వచ్చిన పన్నులు దేనికి ఖర్చు పెడుతున్నారు ఇవ్వండి చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీ ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి మీరు పాలిస్తున్నటువంటి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి విద్యని అభివృద్ధి చేయటానికి అక్షరాస్యత శాతాన్ని పెంపొందించేదానికి గణనీయంగా పెంచేదానికి ప్రజల్లో చదువు పట్ల మక్కువ మమకారం పెంచేదానికి వేల కోట్ల రూపాయలు ఈరోజు అనేక పథకాల ద్వారా అనేక మార్గాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేయించేస్తున్నటువంటి పరిస్థితి మీకు కనపట్టలేదా చదువు ఆరోగ్యం కోసం కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యయం మీకు కనపట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారుగా 130,000 కోట్ల రూపాయలని వివిధ సంక్షేమ కార్యక్రమాలతో అకౌంటబిలిటీతో మరి అందించినటువంటి విషయం మీకు అర్థం కావట్లేదా నాడు నేడు పేరుతో పాఠశాలను అభివృద్ధి చేయటం కానీ ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల కంటే కార్పొరేట్ పాఠశాలల కంటే కూడా మిన్నగా ధీటుగా బడుల్లో సౌకర్యాలు పెంచడం అందంగా తయారు చేయటం పిల్లలకు కావాల్సినటువంటి వసతి సౌకర్యాలని నాణ్యతతో కూడినటువంటి విద్యని నేర్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెచ్చిస్తున్న 1,000 కోట్ల రూపాయలు మీ కళ్ళకు కనపట్టలేదా ఇవాళ మన
మరొకసారి వారికి చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ వారు గ్యాస్ బండ్ ఎంతో మీకు తెలుసా అండి? మీ ఇంట్లో మీరు గ్యాస్ కొంటున్నారా? మీ భార్యలు ఎవరిని కొంటున్నారా? గ్యాస్ బండ, గ్యాస్ బండ్ ఎక్కడికి తీసుకెళ్లారో మీకు తెలుసా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రతి ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా అత్యవసరమైనటువంటి నిత్యావసర సరుకుగా మారినటువంటి గ్యాస్ బండ ధర ఎంత ఉందో ఇవాళ తెలుసా మీకు? ఎంతకు పెంచుకెళ్లారో మీకు తెలుసా? స్పృహ ఉందా మీకు? మరి పెదండి, వెళ్ళి మన పెట్రోలియం మంత్రి దగ్గర ధర్నా పెట్టండి. ఎంతమంది ఆడవాళ్ళని ఉసురు పోసుకుంటున్నారు మీరు? పెట్టండి, అన్ని ఆయిల్ కంపెనీల దగ్గర ధర్నా పెట్టండి. నోరు రాదా? అడగలేరా? పదండి నార్త్ బ్లాక్ దగ్గర గ్యాస్ బండ్ల రేటు తగ్గించమని వెళ్దాం. ఇవాళ ప్రతి ఇల్లు గ్యాస్ బండ్ లేని ఇల్లుందా? ఈ భారతదేశంలో గ్యాస్ బండ లేనటువంటి, గ్యాస్ పొయ్యి లేనటువంటి ఇల్లుందా? మోటార్ సైకిళ్ళు లారీలు అందరికి లేవేమో, కానీ గ్యాస్ బండ లేని ఇల్లు ఉందా? మరి బండ ఎంత అయింది? సబ్సిడీ ఇస్తున్నారా బండ మీద? లాభం సంపాదిస్తున్నారా? ఇంట్లో ఆడవాళ్ళు తోబుట్టువులుగా చెప్పేటువంటి తోబుట్టువులు పర్సులో డబ్బులు ఎత్తేస్తా గ్యాస్ బండ రూప్, గ్యాస్ బండ పేరు మీద? ఈ ప్రజలు తెలియదు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వారు. మరొకసారి వారికి చెప్తున్నాం, ఈ గ్యాస్ బండ మీద తగ్గించమని చెప్పండి. అట్లాగే డీజిల్ పెట్రోల్ మీద ఇంకొక 20 రూపాయలు కూడా తగ్గించమని చెప్పని, అందులో మాకు కూడా నష్టమే. ఇవాళ మోడీ గారు తగ్గించిందా అంటూ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం తగ్గుద్ది? ఎందుకంటే వచ్చే 41% డివల్యూషన్ దాంట్లో 41% 28 రాష్ట్రాలకు ఇవ్వాలి కాబట్టి దాంట్లో వచ్చే దామాషలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత తగ్గుద్ది. అయినా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని గట్టిగా ఒత్తి మరీ చెప్తున్నాం మీకు. పదండి ఢిల్లీ, ఇల్లు అక్కడ ఈ 5-10 కాదు, ఇంకొక 25 తగ్గించమని చెప్పి గట్టిగా ధర్నా చేయండి. ఇవన్నీ ఇక తగుదనమ్మా అని ఈయన మాట్లాడతాడు. ఆయన అంటే ఏమాత్రం ఈశన్ మాత్రం కూడా మనం ఉండగా ఏం చేశాం? మనం ఉన్న 5 ఏళ్ళు ఎంత ట్యాక్స్ వసూలు చేశాం? డీజిల్ మీద ఎంత ఉంది? పెట్రోల్ మీద ఎంత వేసాం మనం? సెస్ ఎంత వేసాం అనే స్పృహ, అరే తప్పు కదా, జనం నవ్వుకుంటారు కదా, నువ్వు ఉన్నప్పుడు ఏమి ఏడ్చావురా అని ఎవడన్నా అడుగుతాడు కదా మనని. ధర్నాకి వెళ్తే, ధర్నాకి రమ్మని ఎవరన్నా ప్రజల్ని అడిగితే, చాలేరా బాబు నువ్వు ఉన్నప్పుడు చాలే కానీ ఏదో అన్నా సామెతగా నువ్వు నీధులు చెప్పడం ఏంట్రా బాబు అని చెప్పని అంటారు కదా అనేటువంటి ఈశన్ మాత్రం విఘ్నత లేకపోవటం అనేది, ఆ భగవంతుడు వాళ్ళ సిగ్గుపెట్టకపోవటం అనేది మరి ఎట్లా? వారి రాజకీయాలు ఎవరు నేర్పారో కానీ ఈ స్థాయిలో దిగజారి వారు ఉన్నప్పుడు మాత్రం ఇదే పనులు ఇదే సెస్సులు ఉన్నాయి, అప్పుడు మనకేం సిగ్గు అనిపించాల. గడిచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని కానీ లేదా చేసినటువంటి అప్పుల్ని కానీ, నిరర్థకమైనటువంటి అప్పులు చేసి వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయా లెక్క చెప్పే పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో
వచ్చిన రాబడిని చేసిన వ్యయాన్ని ప్రజలకి సరాసరి ప్రజలకి చేరవేసే పరిస్థితులు మనందరం కూడా వాళ్ళు చూస్తుంటే ఆయన ఎంటి రామారావు గారు చెప్పిన మాట ఈ రోజుకి మనందరం మన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ మర్చిపోలేం ఎంటి రామారావు గారు ఆత్మక్షోభతో ఆయన మాట్లాడాడు చనిపోయే ముందు చంద్రబాబు నాయుడు ఎంటి రామారావు కన్నా గొప్ప నటుడు అని చెప్పాడు అప్పుడు ఆయన కనపడింది గొప్ప నటనే కనపడింది ఎంటి రామారావు గారికి ఇవాళ అసలు మహానటుడు మనకు కనబడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిలో ఇష్టారాజ్యంగా రోజు ప్రెస్ మీట్లు పెడతాడు మాట్లాడేదాంటో ఇంత కూడా విలువలు పాటించే పరిస్థితి లేదు రాజకీయ నిబద్ధత ఉండదు నిన్నేం జరిగింది నేను పరిపాలించినప్పుడు నేను ఏలినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనేం చేశానంటువంటి ఆలోచన అంటే జ్ఞానం కూడా అనుకున్నా అరే నేను ఇది చేశాను కదా ఇవాళ ఇది మాట్లాడకూడదు కదా అనేటువంటి నిబద్ధత లేకుండా గొప్ప నటుడిగా ఆయన మనకి రోజు హావభావాలు ప్రదర్శిస్తూ ఇవాళ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు 2019 ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నిక జరిగినా అది పంచాయతీ ఎన్నికలు అవనేయండి లేదా మున్సిపల్ ఎన్నికలు అవనేయండి లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అవనేయండి లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి మొన్న జరిగిన బై ఎలక్షన్స్ అవనేయండి తిరుపతి పార్లమెంట్ కానీ లేదా బద్వేల్ అసెంబ్లీ కానీ ఏది చూసుకున్నా కూడా ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి గుండెల్లో స్థానం ఇచ్చి ఎంత పదిలంగా ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటున్నారనే దానికి రోజు ప్రజల తీర్పులు తార్కాణంగా ఉంటే ఆ ఏమీ కనపడినటువంటి ధృతరాష్ట్రుడి వ్యవహారంలాగా ఆయన పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి ఆయన కానీ ఆయన ఆకాశానికి ఎత్తాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా కూలదేయాలనేటువంటి తాపత్రయపడేటువంటి మీడియా హౌసులు కానీ ఎంత అన్యాయంగా దుర్మార్గంగా చిత్రీకరించే పరిస్థితులు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు 2015 నుంచి ఉన్నప్పుడు 31% పెట్రోల్ డీజిల్ మీద పెట్రోల్ మీద 31% డీజిల్ మీద 22.5% ఆ రోజు ట్యాక్స్ ఉంది వ్యాట్ ఉంది ఆ రోజు 4 రూపాయలు సెస్ ఉంది కానీ ఆ ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తమే ఈ ట్యాక్సులన్నీ వేశాడని చెప్పని ఆయనే వేశారని చెప్పని మా ప్రభుత్వమే అన్నీ వసూలు చేస్తున్నట్టుగా వీళ్ళందరూ కూడా చిత్రీకరించడం అనేది ఇక వారి పాపాలకి ఆ భగవంతుడే ఎప్పుడో ఒకటి ప్రాయశ్చిత్తం ఏర్పాటు చేస్తాడని చెప్పని నేను భావిస్తూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వారికి గట్టిగా మరొకసారి చెప్పేది ప్రజలు మీ గురించి మరింత చులకనగా మాట్లాడకముందే మీరు చేసేటువంటి ధర్నా కార్యక్రమాలు కానీ మీ పొలికేకలు కానీ రంకెలు కానీ ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు తగ్గించిన దానికంటే కూడా అదనంగా మరొక 20 రూపాయలు 25 రూపాయలు 30 రూపాయలు తగ్గించమని కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేయమని ధర్నాలు చేయమని చెప్పని వారికి మద్దతుగా పేరు నాని కూడా మీతో పాటు ఉంటాడని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వాస్తవాలను ప్రజలు గమనించమని చెప్పని ఈరోజు రాష్ట్రంలో లేదా దేశంలో ఈ స్థాయిలో 100 రూపాయల దాటిందే అనుకుంటే 100 కాదు 110 కాదు 115 రూపాయలు కూడా దాటించినటువంటి
గనులైన భారతీయ జనతా పార్టీ వారి మాటలు ఒకసారి గమనించమని చెప్పని 70 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ పెట్రోల్ ని 115 రూపాయలకు తీసుకెళ్లి దానిలో 5 రూపాయలు 10 రూపాయలు మనకి ఏదో బెచ్చం వేసినట్టు తగ్గించి వీళ్ళు సంబడాలు చేసుకుంటుంటే మనకేమీ తెలియదని వీరు అనుకుంటున్న పరిస్థితికి జాలిపడమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా దేనికి ఇవ్వటం జరిగింది దానికి అడ్వర్టైజ్మెంట్ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన తెలపటం అనేది ప్రజా దుర్వినియోగమా వాళ్ళు బురద జిమ్ముతుంటే 70 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ పెట్రోల్ 118 రూపాయలు 116 రూపాయలు 108 రూపాయలకు తీసుకెళ్తే వాళ్ళు ఇవాళ 5 రూపాయలు తగ్గించి పెద్ద ఘనకార్యం చేశామని చెప్పని మనందరినీ సంకలగుద్దుకోమని అసత్యాలు చెప్తుంటే నిజాలు చెప్పాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వానికి ఉంది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది దాంట్లో మేమే మా పార్టీ గొప్పలు చెప్పుకోలేదు కదా వాస్తవాలను వారికి చెప్పాం నగ్నంగా వారిని అంటే వారంటే వారి రాజకీయాన్ని వారి ఎత్తుగడల్ని ప్రజలకు ముందు ఉంచామనేటువంటి అక్కస్తో వారు మాట్లాడుతున్న తప్పితే ఏది తప్పు ఉందా అడ్వర్టైజ్మెంట్లో ఏం అసత్యం ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ట్యాక్సులు కాకుండా సెస్సుల పేరు మీద 287,500 కోట్ల రూపాయల సాలిన ప్రజల దగ్గర సెస్సుల రూపంతో వసూలు చేయడం అనేది తప్ప అవాస్తవమా మొత్తం 28 రాష్ట్రాలకి 41% డివల్యూషనరీ మోడల్లో ఇచ్చింది 19,000 కోట్ల చిల్లర అనేది అవాస్తవమా భారతదేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ భారతదేశంలోని ప్రజలందరి దగ్గర నుంచి డీజిల్ పెట్రోల్ మీద 335,000 కోట్ల రూపాయలను వసూలు చేసింది అనేది అవాస్తవమా ఏదా వాస్తవం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 31% ఉన్నది అవాస్తవమా చెప్పండి ఏదా వాస్తవం ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్లో ప్రజలకి సత్యాలు తప్పితే అసత్యాలు మేమేం చెప్పాం ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది తెలుసుకోవాల్సినటువంటి ధర్మం ప్రజలకు ఉంది కాబట్టి మేము చెప్పడం జరిగింది దాంట్లో అడ్వర్టైజ్మెంట్లో చాలా కేటగారికల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే అదనంగా విధించినటువంటి ఈ మధ్య వేసినటువంటి 1 రూపాయి సెస్తో 2,205 కోట్ల రూపాయలతో 8,970 కిలోమీటర్లని రోడ్డుని బాగు చేయటానికి గడిచిన 5 ఏళ్లలో రోడ్లు వేసి ఉంటే అసలు వాళ్ళు ఎందుకు ఈ దరిద్రం మనకెందుకు సాధారణంగా రోడ్డు బాగు చేస్తే 5 ఏళ్లు ఉంటుంది మేము వచ్చి 2 ఏళ్లే కదా మేము వచ్చిన సంవత్సరానికే రోడ్లు పాడైపోయినాయి అన్నారంటే దాని అర్థం ఏంటి అయితే రోడ్లు లేకుండా డబ్బులను తినేసి ఉండాలి మీరు లేకపోతే నాశరకమైన రోడ్లు వేసి ఉండాలి లేకపోతే రోడ్లు వేయలేదు బీజేపీ టీడీపీ కలిసి కదా పరిపాలించింది దీంట్లో ఏం అవాస్తవం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పండి మన ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో ఏం తప్పు ఉంది అసత్యం ఏముంది దీంట్లో లీటర్ ధర 100 రూపాయలు దాటింది 5వ 10వ తగ్గించాం అంటూ పెంచిన వారే రోడ్ల మీదకు వచ్చి నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా ఏం తప్పేం దీంట్లో సత్యమే కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రభుత్వం చెప్పింది సత్యమే కదా అవాస్తవం కాదు కదా ఎంతకెళ్ళింది లీటరు 2019 మే నెలలో లీటర్ పెట్రోల్ 76 రూపాయలు 89 పైసలు ఇవాళ ఎంత ఉంది
వంద రూపాయల మీద అంటే 115.99 రూపాయలు ఉంది పెట్రోలు. మరి ఏమైంది ఇందులో మోసం ఏముంది? వాస్తవం కాదా ఇది? 2019లో 76.89 రూపాయలు కాదా ఉన్నది? ఇవాళ 115.99 రూపాయలు కాదా ఉన్నది? డీజిల్ ఆ రోజు 71.50 రూపాయలు ఉంటే ఇవాళ 108.66 రూపాయలు కాదా? మరి ఇదంతా పెంచింది భారతీయ జనతా పార్టీ కాదా? ఇందులో ఏం తప్పు ఉందంటున్నా? ఎక్సైజ్ డ్యూటీ 47,500 కోట్ల రూపాయలు, దాంట్లో 41% 19,475 కోట్లు రాష్ట్రాల వాటా, 28 రాష్ట్రాలకు ఇచ్చింది 19,475 కోట్లు. ఇయే కదా వాస్తవాలే కదా రాసింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకి ఇది మరింత భారం కాదా? వాళ్ళ రాష్ట్రాలు ఎంత ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తుంటే వీళ్ళు రాష్ట్రాలకి వాటా రాకుండా డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి 28 రాష్ట్రాలకి 41% వాటా పంచాలని చెప్పని దొడ్డిదారిన సెస్సుల పేరు మీద 287,000 కోట్లు అదనంగా వేస్తున్నారు కదా? ఇందులో ఏం అసత్యం ఉంది? ఒకరేమో ఇప్పుడిప్పుడిగా పెంచి అరకొరగా తగ్గించి ధర్నాలు అంటూ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు, మరొకరు తమ హయాంలో ఎంత పెంచారన్నది మరిచి రాజకీయం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న సదుద్దేశంతో వినయపూర్వకంగా అసలు నిజాలు మీ ముందుంచుతామని రాశారు. ఏముంది అడ్వర్టైజ్మెంట్లో? వాస్తవమే కదా. ప్రజల వాస్తవాలు చెప్పడం కోసం ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మేలు జరుగుద్ది అనుకుంటే అసలు ఆ వార్త అచ్చేయకపోవటం, లేదా ఆ వార్తని ఎక్కడ కనపడకుండా ఇంత మొక్క వేయటం. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జిమ్మేది అసత్యాలు, అవాస్తవాలు, ఆధారం లేనటువంటి వార్తల్ని తాటికాయంత అక్షరాలతో ముందు పేజీలో రాసేటువంటి పెద్ద మనుషులు మనకుంటే ఏం వేరే మార్గం ఏముంది చెప్పండి? దుర్మార్గాలు, అసత్యాలు, బురద, ఎవడో ఆధారాలు లేకుండా బురద ఎత్తి పోస్తే ఇవాళ ఏ రకంగా ఎంత పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో అసత్యాలను రాస్తున్నారో మనం చూస్తున్నాం కదా. మరి ఇంకేం చేయమంటారు? వార్తని, వాస్తవాన్ని ప్రజలకి చేరవేయటానికి కూడా అవరోధాలుగా ఇవాళ మీడియా సంస్థలు ఏర్పడిపోతే మీరంత భయపడద్దు సార్, అటువంటి అక్రమాలు ఏం జరగవు ఈ రాష్ట్రానికి కూడా. ఈ రాష్ట్రానికి కూడా రాదు డీజిల్. మద్యం అంటే జేబులో పెట్టుకు రాగలరు, సీసాలో పెట్టుకు రాగలరు. డీజిల్ అంటే లారీలు వేసుకు రావాలి, పెట్రోల్ డీజిల్. ఎవరితో చర్చ? ఎవరెవరితో చర్చ చేయాలి? ఏం చర్చ కావాలి? మేము ఇచ్చాం అడ్వర్టైజ్మెంటు, దీని మీద వాస్తవాలు చెప్పానండి. లేదు అసలు పెట్రోల్ డీజిల్ మీద అంత లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్తుంది అడ్వర్టైజ్మెంట్ ద్వారా. లీటర్ డీజిల్ 108.66 రూపాయలు లేదు, 80 రూపాయలే అమ్ముతున్నాం ఇక్కడ మొత్తం భారతదేశం అంతా కూడా. పెట్రోలు 115.99 రూపాయలు కాదు, పచ్చి దగ అబద్ధం. పెట్రోల్ 70 రూపాయలకి అమ్ముతున్నాం లీటరు అని చెప్పి చెప్పానండి. ఆధారాలు చూపించమనండి, మిమ్మల్ని బంకు తీసుకెళ్ళమనండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా అసత్యాలు, అబద్ధాలు, ఈ అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అది చర్చ ఎందుకు దీంట్లో? మిమ్మల్ని అందరినీ మీడియా వాళ్ళని పిలిచి ఓ బంకు తీసుకెళ్ళి ఇదిగో చూడండి, లీటర్ డీజిల్ 80 రూపాయలు 70 రూపాయలండి,
చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అన్యాయంగా మాట్లాడుతుంది. దీంట్లో అసలు మాతో చర్చ ఎందుకు? విలేకరులను తీసుకెళ్లి వాస్తవాలు చూపించండి కళ్ళకు కట్టినట్టు. బంకుల్లో ఎంత అమ్ముతుందో డీజిల్ చూపించమానండి. దీనికి అసలు చర్చ ఎందుకు? ఇంకా ఒకవేళ అక్కడ డీజిల్ తక్కువే ఉందనుకో, ఇంకేముంది నిజమేనండి, మేమే అబద్ధాలు రాసామండి అని చెప్తాం. దీన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. వాస్తవమా కాదా? ఇది అవాస్తవాలు అయితే అప్పుడు మీకు అసలు మాతో చర్చించాల్సిన విలేకరులను తీసుకెళ్ళి చూపించేయచ్చు కదా. అమ్మ నేను మీతో మాట్లాడేది ఇది చెప్తున్నాను. 375,000 కోట్ల రూపాయలని 335,000 కోట్లు, మన్నించండి, 335,000 కోట్ల రూపాయలు పన్నులు మొత్తం వసూలైతే 287,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పంచకుండా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. దాంట్లోంచి ఇంకా తగ్గించమని అంటున్నాం మేము కూడా. తగ్గించండి, ఇంకొక 50 రూపాయలు తగ్గించండి, 20 రూపాయలు అండి, 30 రూపాయలు తగ్గించండి. మొత్తం 70 రూపాయలు ఉండాల్సిందని 100 చిల్లర నువ్వు తీసుకెళ్ళి 2015 నుంచి రాష్ట్రంలో ఉన్నట్టుందండి. రాష్ట్ర ప్రభుత్వం అదే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు విధించింది ఏం లేదు. ట్యాక్సులు 31% ట్యాక్స్ ఉంది, 4 రూపాయలు సెస్ ఉంది. కొత్తగా మేమేం ట్యాక్స్ వేసింది లేదు కదా. కొత్తగా వేసింది ఎవరు? 2019 నుంచి 2019లో 76 రూపాయలు 89 పైసలు ఉన్న పెట్రోలు ఇక్కడికి తీసుకెళ్ళింది ఎవరు? తగ్గించాల్సింది ఎవరు? క్రూడ్ ఆయిల్ రేట్ ఎంత ఉంది? బ్యారెల్ ఎంత ఉంది? ఇవన్నీ నాతో ఎందుకు ఒకసారి మీరే మొత్తం ఇవన్నీ చర్చించి చెప్పమనండి. వాళ్ళని పెంచింది ఎవరు ఇక్కడ దాకా? 2019 మేలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చారు. ఆ రోజుకి 76 రూపాయలు 89 పైసలు పెట్రోల్ ఉంది, 71 రూపాయలు 50 పైసలు డీజిల్ ఉంది. ఇవాళ 2021 ఈ 2 సంవత్సరాలు గడిచేప్పటికీ 115 రూపాయలు 99 పైసలు పెట్రోలు, 108 రూపాయలు 66 పైసలు డీజిలు. ఎవరు పెంచారు? జగన్మోహన్ రెడ్డి గారు పెంచారా? కాదు, అసలు మామూలుగా బారెడు పెంచి ఇంత మామూలుగా పిసరంత తగ్గించి సంబరాలు చేసుకుని నువ్వు తగ్గించి నువ్వు తగ్గించింది. 2015 నుంచి మేము పెంచింది లేదు, తగ్గించింది లేదు. ఇక్కడ పెంచిన వాళ్ళు తగ్గించాలి కానీ ఎవడి మీద పడతారు ఇదంతా? 5-10 ఏంటి ఇంకో 15 రూపాయలు తగ్గించమంటున్నాం కదా. ఈ సెషన్ తగ్గించే సెషన్ తగ్గించుకో లేదు, సెషన్లు కాదు, దీంట్లోనే ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించు. మాకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది కదా. తగ్గించేది అంతంత పెంచేయటం ఏంటి? తగ్గించేప్పుడు మాత్రం లోపితనం ఏంటి? పెంచేప్పుడేమో దాతృత్వం, విశాల హృదయం. మొత్తం బై ఎలక్షన్లో ఒక్క దెబ్బ పడంగానే సాసి మొత్తం మళ్ళీ చుక్కలు కనపడి నేల మీదకి వచ్చి మళ్ళీ ఈ డ్రామాలు ఇదంతా ఎందుకు? తప్పమని 5-10 బదులు 30 రూపాయలు 50 రూపాయలు తగ్గించి 70 రూపాయలకమ్ము 75 రూపాయలకమ్ము వద్దనేది ఎవడన్నాడు? ఆనందపడతాం కదా అందరం. మేము కూడా మోడీ చేయి అంటాంగా. ఇవన్నీ ఎందుకు? ఏమండి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏంటండి? కేసీఆర్ వాతలు పెట్టుకుంటే ఇక్కడ వాతలు పెట్టుకుంటాకి, కేసీఆర్ డ్యాన్స్ చేసి ఇక్కడ డ్యాన్స్ చేయటానికి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆ ప్రభుత్వంలో అలవాటు చేసుకోవాల్సింది, తప్పితే ఇంకో వాళ్ళని చూసి ఇక్కడ వాతలు పెట్టుకోవటం ఇది ఉండదు. ఈ రాష్ట్రంలోనే రైతాంగానికి ఏదైతే నాడు రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికలకు ముందు చెప్పిన మాట, నాకు అవకాశం ఉండి నేను
ఈ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పని మాట చెప్పినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి ఓటేస్తే ఈ రాష్ట్రంలోని కరెంట్ తీగల మీద బట్టలా రేసుకోవటమే తప్పితే ఇంకో దానికి కరెంట్ తీగల పనికిరావని చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ బతికున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ పథకాన్ని నిరాటంకంగా నిరంతరాయంగా దశాబ్దాల పాటు కొనసాగించే దానికోసం సోలార్ విద్యుత్ని రెండేళ్ల ముందు ఇదే సోలార్ విద్యుత్ని సుమారుగా 6 రూపాయల నుంచి 7 రూపాయలకి ఒప్పందాలు పాతిక 30 ఏళ్లకి ఒప్పందాలు చేసుకున్నటువంటి నీతిమంతమైన పెద్దల్ని మనం చూశాం. వాళ్ళు జీవించే ఉన్నారు, ఇవాళ రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే. దాని కొరకని చెప్పని 2 రూపాయల 49 పైసల కోసం ఈ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొస్తే ఏం చేస్తాం? అందుకోసమనే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆఫర్ ఇచ్చింది. మీరు కనుక మీ అవసరాల కోసం మీ కోర్టులో స్టే వచ్చింది కాబట్టి అది నిర్మాణం జరగదు కాబట్టి బయట రాష్ట్రాల్లో ఉన్న ఉజ్జీతి నుంచి మేము మీకు ఇస్తాం 2 రూపాయల 49 పైసలకి 25 ఏళ్ల పాటు రేటు పెంచకుండా అని చెప్పని వాళ్ళు చెప్పారు. ఎస్, మాకు ఆ రేట్లో ఎందుకంటే మనం పెట్టుకున్న అదే ముందు కోర్టు ముందుకెళ్ళనివ్వలేదు కాబట్టి తక్షణం రైతాంగానికి భారం లేని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి భారం లేకుండా ఇబ్బంది లేకుండా వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. దాన్ని ప్రశంసించాల్సింది. పోయి గోతికాడ నక్కలాగా ఏడుపులేంటో పెడబబ్బులేంటో అర్థం కాదు. ఎవరు ఈ ఏడుపులు పెడబబ్బులు ఈ ఏడు ఇదంతా కూడా చేసేది? 2 ఏళ్ల క్రితం ఇదే సోలార్ విద్యుత్ని 6-7 రూపాయలకి 25 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకున్న వాళ్ళు అంత నీతిమంతులు ఇవాళ దీనిలో బొక్కలెత్తికే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం.